నమస్కారం ఎం న్యూస్ కి స్వాగతం నా పేరు యామిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తమ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ తూర్పు గోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య నూతన అధ్యక్షులు సోము వీర్రాజు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్రంలో బలోపేతానికి మా సహకారం పూర్తిగా అందిస్తామన్నారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా పెద్దలు ఎమ్మెల్సీ జాతీయ కార్మిక సభ్యులైనటువంటి సోము వీర్రాజు గారిని అధ్యక్షులుగా నామినేట్ చేసి కేంద్ర పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఆదేశాలు రిలీజ్ చేశారు చాలా సంతోషకరమైన విషయం సోము వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా నామినేట్ చేయడం నియమించబడడం చాలా సంతోషకరంగా ఉంది వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సోము వీర్రాజు గారు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో కిందస్థాయి కార్యకర్తల దగ్గర నుంచి సీనియర్ నాయకుల వరకు అందర్ని కూడా పలకరిస్తూ సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక అనుభవశాలిగా వారు సమర్థ నాయకులుగా ఉన్నారు వారి నాయకత్వంలో కార్యకర్తల దగ్గర నుంచి నాయకులందర్ని కలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల నాటికి ఒక బలమైనటువంటి శక్తిగా నడిపించగలిగిన సమర్థుడు సోమవీర్రాజు గారు కాబట్టి వారు అధ్యక్షులు కావడం చాలా ఆనందకరమైన విషయం ఆ విధంగా వారిని అధ్యక్షులుగా నామినేట్ చేసినటువంటి జాతీయ పార్టీ జాతీయ నాయక అధ్యక్షులు అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి